Hi friends, Science Project Channel ko swagatham andi. Ee roju video lo how to make RC car with power bank. 10,000 mAh ki sambandhinchina power bank ni use chese toys ki sambandhinchina car ni vidhanga meeru easy ga tayar chesukovali meeku ee video lo aithe explain aithe chestanu. So deeniki kavalsina components vaati yokka price list anni kuda kinda description box lo provide chestanandi. Okavela kavalanukunna vallu links ni use chesi meeru konugulu aithe cheyavachchu. చూడండి దీంట్లో నేను 10,000 mAh అంటే ఎంఐకి సంబంధించిన పవర్ బ్యాంక్ని అయితే యూజ్ చేశాను. దీనికి యూజ్ చేసిన ఆర్సీ కిట్ వచ్చేసి టాయ్స్కి సంబంధించిన కిట్ అండి. ఇది ఎంఐకి సంబంధించిన పవర్ బ్యాంక్ అండి. ఇది ఇటు సైడ్ మనకు యూఎస్బికి సంబంధించిన అవుట్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి. ఒక ఏదైనా పవర్ బ్యాంక్ని ఒకటి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే రిమోట్ కంట్రోల్ సంబంధించిన రిమోట్ అండి, కార్ యొక్క రిమోట్. అలాగే దానికి సంబంధించిన ఆర్ఎఫ్ సర్క్యూట్ బోర్డు అండి ఇది. అలాగే టాయ్స్కి సంబంధించిన గేర్ మోటార్ అండి ఇది. టూ వీల్స్తో ఉన్న గేర్ మోటార్ని అయితే తీసుకోండి. అలాగే మనకు ఫ్రంట్ వీల్ కోసం రెండు వీల్స్ని అయితే తీసుకోండి. అలాగే ఒక స్ట్రాన్ అయితే పవర్ బ్యాంక్ అంత వెడల్పును ఒకటి తీసుకోండి. దాంతోపాటుగా ఒక యూఎస్బి పోర్టు సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ని అయితే ఒకటి కట్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనం సర్క్యూట్ని అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలి మీకు చూపిస్తాను. ఈ యూఎస్బి పవర్ కేబుల్లో మనకు డేటా కేబుల్ అయితే 4 వైర్స్ ఉంటాయండి, ఛార్జింగ్ కేబుల్ అయితే 2 వైర్స్ ఉంటాయి. దీంట్లో మనకు ప్లస్ మైనస్ రెడ్ బ్లాక్ వైర్స్ని 2 వైర్స్ని తీసుకోవాలండి. రెడ్ వైర్ వచ్చేసి ప్లస్ అండి, బ్లాక్ వైర్ వచ్చేసి మైనస్. కొన్ని వైర్స్లో కలర్ డిఫరెంట్ కూడా ఉంటుంది, మీరు మల్టీమీటర్ మీద చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి సర్క్యూట్ బోర్డులో ఇన్పుట్ వోల్టేజ్కి సంబంధించిన 2 కనెక్షన్స్ ఉంటాయండి. ప్లస్ అనేది రెడ్ వైర్, కనుక యూఎస్బి పోర్ట్ నుంచి వచ్చిన రెడ్ వైర్ని ఈ సర్క్యూట్ బోర్డులో ఉన్న ప్లస్కి అయితే కనెక్ట్ చేయాలి. అలాగే మైనస్ని బ్లాక్ వైర్కి కనెక్ట్ చేయాలి. అలాగే సర్క్యూట్ బోర్డు మీద మీకు బ్యాటరీ ప్లస్ మైనస్ అని సింబల్స్ ఉంటాయండి, అవి చూసుకోండి. చూసుకుని అదే ప్లేస్లో మీరు సోల్డరింగ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మనకు సర్క్యూట్ బోర్డులో బ్యాక్ ఫ్రంట్ అని చెప్పి సింబల్స్ ఉంటాయండి. ఆ 2 వైర్స్ మన గేర్ మోటార్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. రెండు వైర్స్ని కూడా గేర్ మోటార్కి ఈ విధంగా కనెక్ట్ చేయండి. ఒకవేళ మీకు ఫ్రంట్ బ్యాక్ స్విచ్ రివర్స్లో పనిచేస్తుంది అనుకుంటే మీరు వైర్స్ని అయితే ఒకసారి రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి. సో ప్రజెంట్ మనకు సర్క్యూట్ అయితే తయారు చేసాం. ఒకసారి మనం పవర్ బ్యాంక్ని అయితే కనెక్ట్ చేసి పనిచేస్తుంది లేదో టెస్ట్ అయితే చేద్దాం. అలాగే ఈ రిమోట్ సంబంధించిన కిట్ ఒకటి ఉంటుందండి, రిమోట్ కంట్రోల్ది. దీంట్లో మనం 1.5 వోల్ట్స్ సంబంధించిన నిప్పు బ్యాటరీస్ని అయితే వేయవలసి ఉంటుంది. చూడండి మనకు గేర్ మోటార్ అనేది రన్ అవుతుంది. ఈ విధంగా మనకు ఫ్రంట్కు బ్యాక్ వీల్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. ఓకే, సర్క్యూట్ అయితే మనకు కంప్లీట్గా ఇన్స్టలేషన్ అయితే చేసాం. ఇప్పుడు మనం పవర్ బ్యాంక్ అయితే ఈ వీల్స్ని అయితే అతికించాలండి. వైర్స్ని అన్నీ కూడా ఒకసారి రిమూవ్ చేసి పవర్ బ్యాంక్ ఒక వైపున 2 వీల్స్ని అయితే ఈ స్ట్రాన్ అయితే వేయండి. స్ట్రా వేసి మనకు పవర్ బ్యాంక్ని అయితే అతికించవలసి ఉంటుంది. స్ట్రా యూజ్ ఏంటంటే మనకు లోపల ఉన్న ఐరన్ రాడ్ ఈజీగా ఫ్రీగా తిరగడానికి యూజ్ అవుతూ ఉంటుంది. దానికోసం నేను స్ట్రా పైప్ని అయితే వేయటం అయితే జరిగింది. సో ఆ స్ట్రాన్ పవర్ బ్యాంక్ అయితే మీరు ఏదైనా గ్లూ గన్ యూజ్ చేసి కానీ లేదా ఫెవిక్విక్ యూజ్ చేసి కానీ అంటించండి. సో ఈ విధంగా మట్టంగా ఉండే విధంగా చూసుకుని అంటించుకోండి. మీరు ఒకసారి మీరు క్రాస్గా పెట్టినట్టయితే మీకు ఈ కార్ అనేది మీకు రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ రౌండ్లో తిరగాలనుకున్న వాళ్ళు కొంచెం క్రాస్గా పెట్టుకోండి, లేదు స్ట్రైట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు మీరు మట్టంగా అయితే ఈ 2 వీల్స్ని ఈ విధంగా మట్టంగా అంటించండి. సో మనకు ఇప్పుడు ప్రజెంట్ ఫ్రంట్ వీల్స్ అయితే కంప్లీట్ అవన్నాయి. ఇంకొక 2 వీల్స్ అంటే గేర్ మోటార్ని అయితే ఇటు సైడ్ అయితే అతికిందామండి.
చూడండి, గేర్ మోటార్ పైన మనకు ప్లస్ మైనస్ మోటార్ యొక్క వైర్ కనెక్షన్స్ ఉంటాయి. అవి మోటార్కి అంటుకోకుండా చూసుకోండి, అంటుకుంటే పవర్ బ్యాంక్లో ఉన్న బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయి పవర్ బ్యాంక్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. నేను ఆ వైర్స్కి కొంచెం గ్లూన్ అయితే యూజ్ చేశాను. సో ఈ విధంగా మీరు అంటుకోకుండా ఉండే విధంగా మీరు అతికించుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైనా సరే మనము ప్లస్ మైనస్ వైర్స్ అనేవి ఎక్కడ కూడా అంటుకోకూడదండి, విడివిడిగా ఉండాలి. మీరైతే ప్లాస్టిక్స్ అయితే యూజ్ అయితే చేయండి. ప్రజెంట్ నేను గమ్తో అతికించుకుంటున్నాను. సో ఈ విధంగా మనం ఈజీగా అయితే మన దగ్గర ఉన్న ఓల్డ్ మెటీరియల్తో కార్ అనేది అయితే తయారు చేసుకోవచ్చు. ఈ వైర్స్ అనేవి ఎక్కడ జాయింట్ అవ్వకుండా మీరు గమ్ కానీ ప్లాస్టర్ కానీ యూజ్ చేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. లేదంటే పవర్ బ్యాంక్ అయితే పాడైపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే బ్యాటరీకి సంబంధించిన వైర్స్ అవి కూడా ఒకదానితో కలవకూడదండి. కలిసి అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోవటం అలాగే బర్న్ అవటం కూడా జరుగుతూ ఉంటుంది, ఇది మాత్రం గమనించండి. సో ఈ ఆర్ఎఫ్కి సంబంధించిన ఈ సర్క్యూట్ బోర్డుని కూడా నేను కింద అయితే అమర్చుతున్నాను. ఒకవేళ మీకు కింద వీలు లేనట్లయితే టాప్లో కూడా మీరు అతికించుకోవచ్చు, ఎక్కడైనా అంటించుకోవచ్చండి. అలాగే దీనికి యాంటీనా సిగ్నల్ వైర్ను చూసుకోండి, కొంచెం బయట ఫ్రీగా ఉండే విధంగా చూసుకోండి. మనకు సిగ్నల్ అనేది స్పీడ్గా అందుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఇన్స్టలేషన్ అయితే కంప్లీట్గా అయితే చేసామండి. ఇప్పుడు పవర్ కనెక్షన్ అయితే ఇద్దామండి. చూడండి, నేను ఎస్పి కేబుల్ లాంగ్ లెంత్గా ఉంది, నేను కట్ చేయట్లేదు. మీకు చిన్నది కావాలనుకుంటే కట్ చేసుకోండి. ప్రజెంట్ ఎస్పి పోర్ట్లు అయితే మనం కనెక్ట్ చేసి టెస్ట్ చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మనకు మూవ్ అవుతుంది, కానీ కొంచెం స్లోగా మూవ్ అవుతుంది. ఎందుకంటే మనకు పవర్ బ్యాంక్లో బ్యాటరీ తక్కువగా ఉందండి ఛార్జింగ్. సో ఈ విధంగా మనం పవర్ బ్యాంక్ను యూజ్ చేసి డైరెక్ట్గా మీరు కార్ని అయితే తయారు చేసుకోవచ్చు. దీనివల్ల సేఫ్టీ ఏంటంటే మనకు బ్యాటరీ అయిపోయింది అన్న బాధ లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పవర్ బ్యాంక్ని అయితే ఛార్జ్ చేసుకుని మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇది 2-in-1గా ఉపయోగపడుతుంది. మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతూ ఉంటుంది. రిమోట్లో ఉన్న రెండు బటన్స్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చండి. సో మనకు బ్యాక్ సైడ్ ఉన్న యూఎస్పి పోర్ట్ ఇన్పుట్ వోల్ట్స్ ద్వారా మనం మొబైల్ ఛార్జర్తో మనం దీని పవర్ బ్యాంక్ని అయితే ఛార్జ్ అయితే చేద్దామండి. ప్రజెంట్ మనకు దీంట్లో ఉన్న ఛార్జింగ్ అయితే అంతా కూడా డిశ్చార్జ్ అయితే అయిపోయింది. సో మీ పవర్ బ్యాంక్ సంబంధించిన ఛార్జింగ్ తీసుకోండి. ఛార్జింగ్ తీసుకుని 240 వోల్ట్స్ ఇన్పుట్కి కనెక్ట్ అయితే చేయండి. సేమ్ యథావిధిగా మీరు దీనికైతే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఛార్జ్ చేసే టైంలో పక్కన ఉన్న ఎస్పి పోర్ట్ని రిమూవ్ అయితే చేయండి, ఎందుకంటే దాని నుంచి పవర్ వెళ్తూ ఉంటుంది. కనుక హై వోల్టేజ్ ఎక్కువ ఏమైనా వచ్చినా మనకు సర్క్యూట్ బోర్డ్స్ అనేవి కాలిపోకుండా ఉంటాయి. రిమూవ్ చేసి ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మరలా మీరు ఈ టాయ్తో ఎంజాయ్ అయితే చేయవచ్చు. ప్రజెంట్ మనం 10,000 mAh సంబంధించిన పవర్ బ్యాంక్ యూజ్ చేసాం. కనుక మనకు ఫుల్గా ఎంతలా ఆడుకున్నా కానీ మీకు 1 day కంటే ఎక్కువ మీకు ఛార్జింగ్ అయితే వస్తుందండి. సో మనకు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మీరు ఛార్జర్ని రిమూవ్ చేసి యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.